నెక్స్ట్ ఎవరన్నా ప్రేక్షకులంట కాల్ చేయొచ్చు. హలో హలో సార్, నేను నాగేశ్వరరావు అండి. ఏం పేరండి? నాగేశ్వరరావు అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సార్ ఇది ఏం లేదండి, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బాగా ఈ మధ్యన ముందుకు బాగా అడిక్షన్ అయిపోయారండి. ముందుకు అడిక్షన్ అయిపోయి రోజు ఈవినింగ్ ముందు తాగి రావటం, ఇదివరకు ఈవినింగ్ ఏ ముందు వచ్చేవాళ్ళు వచ్చి పడుకునే వాళ్ళు బాగానే ఉండేది. ఇప్పుడు ఆయన మార్నింగ్ ఈవినింగ్ ఇక బాగా డ్రింక్ ఎడిక్ట్ అయిపోయారండి, అంటే బయటకి వెళ్తే ముందు తాగి రావటం అంతే. దీని వలన చాలా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ సఫర్ అవటం, మా సిస్టర్ మాకు వచ్చి చెప్పటం, మేము వెళ్ళి అడగటం, ఆయన ఏమో ఇదిగో మానేస్తానంటాం, మళ్ళీ తాగటం. ఇక్కడికైనా మీ దగ్గరికైనా తీసుకురావచ్చు అంటారా సార్? నేను చెప్తానండి, మీరు ఫోన్ పెట్టారు సార్. ఇప్పుడు చూడండి, వంద ఉంటే వందే మాత్రం మందే జీవితం అయిపోయిందండి. గాంధీ బ్రాంది షాప్ అని కూడా పెట్టేస్తున్నారు కొన్ని చోట్ల. మీ గుంటూరు పక్కన ఉన్న చాలా మంది చోట్ల నేను డ్రింకింగ్ మానిపించారండి. బాపట్ల కానీ, తెనాలి కానీ, గుంటూరు కానీ, నర్సారావుపేట కానీ, చిలకలూరుపేట కానీ, ఈ ఏరియాలో చాలా మంది ఆల్కహాల్ మేము మానిపించామండి. ఒకటి మా దగ్గర తీసుకొచ్చే పద్ధతి, రెండు వాళ్ళ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఆ పేషెంట్ తెలియకుండా దొంగచాటుగా మమ్మల్ని ఫోన్ చేసి ఎప్పుడొచ్చాడు 9246627004, దానికి కాల్ చేసి మాకు మీ ప్రాబ్లం చెప్తే దానికి పోస్ట్లో పంపి తీసుకురాగలిగితే వెళ్ళండి గుడ్ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ మీరు తీసుకురావచ్చు, లేదా చెన్నై ఢిల్లీలో కూడా నేను రెగ్యులర్గా నా క్యాంప్స్ ఉంటాయి. హైదరాబాద్ మీకు దగ్గర కాబట్టి హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో డిపో బ్యాక్ సైడ్ మా క్లినిక్ అండి, ఆర్టీసీ డిపో బ్యాక్ సైడ్, మీరు అక్కడ తీసుకురావచ్చు, లేదనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. డెఫినెట్గా ప్రామిస్ అంటే ప్రాంప్ట్గా మిస్ అయ్యేదని అర్థం. డ్రింకింగ్ పేషెంట్లంత ఒట్లు ప్రపంచంలో ఎవరో వేరండి. ఒట్టు అంటారు, నీ మీద ఒట్టు అంటారు, సాయిబాబా మీద ఒట్టు అంటారు, రోజు రోజుకు ఒట్లు తీసి గట్టి మీద పెడుతూనే అంటారు. మందు ఉంటే మందే చేస్తారు, మందే మాత్రం మందే జీవితం అంటారు. కాబట్టి ఆల్కహాల్ మందుబాబుడి మాటలు ఏమో నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల సిమ్టమ్స్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయండి. డ్రింకింగ్ మానేసినప్పుడు కాళ్ళు చేతులు వణకడం, గుండె దడదడలాడడం, ఒళ్ళంతా ఆవులు పట్టడం, ఫిట్స్ లాగా వాటిలో అంటే రమ్ ఫిట్స్ అంటారు, అటువంటి రావడం జరగడం వల్ల మళ్ళీ తాగేస్తారు, యాంగవర్ డోస్ అంటారు దీన్ని. కాబట్టి తాగుబోతులు మేము మానేస్తాం, మేము మానేస్తాం అది ఎవ్వరు నమ్మద్దండి. ప్రతి తాగుబోతుకి థెరపీ అవసరం, ట్రీట్మెంట్ అవసరం, రకరకాల పద్ధతులు, మోడ్ ఆఫ్ అప్రోచ్ థెరపీ ఉంది. మీ అందరి ప్రాబ్లమ్స్ ఎవరింట్లో ఎవరు తాగుపోతున్నా సరే నేను మానిపిస్తాను, మానిపించి తీరుతాను. లేని వాళ్ళకి ప్రత్యేకమైన క్యాంపులు పెడుతున్నామండి, ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మా క్లినిక్లు పెట్టుకోవచ్చు. లేని వాళ్ళకి మాత్రం ఈ ఎన్జిఓస్ సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నేనే దగ్గరకు వచ్చి ఫ్రీగా వాళ్ళకి నేను థెరపీ ఇస్తాను. క్లినిక్లకు వచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్గా విల్ టేక్ చార్జెస్. ఓకే రైట్, డెఫినెట్గా మీ గుంటూరు వాసులు హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్ రండి, లేదంటే విశాఖపట్నం రండి, లేదంటే చెన్నై ఆర్ ఢిల్లీ, ఆ నాలుగు ప్లేసులు నేను తిరుగుతుంటాను రోమింగ్లో. ఓకే రైట్, ఇప్పుడు డ్రింకింగ్ గురించి చెప్పుకున్నాం. డ్రింకింగ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సాధారణంగా లివర్ డ్యామేజ్ అయిపోతుంది, హెపటైటిస్ అంటున్నాం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఈలా రకరకాల ఏదో కామలు రావచ్చు. లివర్ సిరోసిస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కాలయ్యా పాడైపోయా చచ్చిపోతున్నారు, గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్య పేపర్లో ఎవరు పడినా సరే ఈ మధ్యకాలంలో చనిపోయిన అందరు సినిమా హీరోలు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, కమేడియన్స్ కానీ ఓన్లీ లివర్ వల్ల ప్రాబ్లం వల్ల చనిపోయారు, ఒక్కరు కూడా వేరే కారణంతో చనిపోలేదండి. ఏ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది లివర్, పెద్ద అవయవం బాడీలో. ఆ లివరు ఎటువంటి పాయిజనస్ సబ్స్టెన్స్ని ఫిల్టర్ చేసి మన ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తుంది. ఫిల్టర్ చేసి వ్యవస్థే ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ క్లీన్ చేసే వ్యవస్థే పాడైపోతే బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది. సో మనుషులు చచ్చిపోయేదాకా మీరు ఊరుకోవద్దు, వాళ్ళకి హార్ట్ అటాక్లు, పెరాలసిస్, లివర్ పాడైదాకా ఊరుకోవద్దు. మైహోనా నేను ఉన్నాను, అందే రండి, ఈ తాగుడు వ్యసనాన్ని మానిపించడానికి నేను ఉన్నాను. అందరూ తాగుడు మానేస్తారు, హ్యాపీగా ఉంటారు. సర్వేజన సుకుర భవంతి. ప్రేక్షకులు ఎవరైనా కాల్ చేసుకోవచ్చు. హలో, హలో, నమస్తే సార్, నా పేరు అనూష సార్, నేను బీటెక్ చదువుతున్నాను. సార్ నాకు ప్రతి చిన్న నొప్పికి టాబ్లెట్స్ బాగా అలవాటు అయిపోయింది సార్. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు సార్, ప్రతి చిన్న నొప్పికి అలా టాబ్లెట్ వేయకూడదు ఇంకా అనేసి. అనూష గారు చెప్పింది కూడా అర్థం. ఈ మధ్య కాలంలో ఇక్కడ తలనొప్పితో ఒక టాబ్లెట్, ఇక్కడ తలనొప్పితో ఇక్కడ తల అన్నింటికి టాబ్లెట్ 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 అండ్ వీఆర్ లైక్ మెషిన్స్, వీఆర్ కన్జ్యూమింగ్ మెడిసిన్స్ లైక్ మెషిన్స్, యంత్రాల్లో మందులు మానేస్తున్నాం. నొప్పి టాబ్లెట్లకి ఈ ఫ్రాక్సిమోన్ క్యాప్సిల్స్ కానీ, ఆర్ ఎసిక్లోపైన్ క్యాప్సిల్స్ కానీ, ఫోర్ట్విన్ ఇంజెక్షన్, అది కూడా నొప్పి తగ్గించదే.
ఈ నొప్పి తగ్గించి టాబ్లెట్స్ వేయడంలో ఒక అరగంట పాటు మత్తుగా ఉంటుంది, ఒక తమాషాగా ఉంటుంది, 2 గంటల పాటు నొప్పి తగ్గుతుంది, 3 గంట మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుంది. దానివల్ల ఏమవుతుంది, కడుపులో అల్సర్ తయారవుతాయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. ఎనీ పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడితే దానివల్ల అల్సర్స్ డెవలప్ అయ్యి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. సో నొప్పి లేకుండా నొప్పి తగ్గించే మెథడ్ ని పెయిన్ కిల్లర్ అనే సిడి నా దగ్గర ఉంది. మన బాడీలో బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంటాయి. ఎండార్ఫిన్స్ అంటే మార్ఫిన్ జాతి కెమికల్స్, అంటే ఎనస్థీసియా ఇచ్చినప్పుడు పెయిన్ లేకుండా ఇచ్చే కెమికల్స్ ఏవైతున్నాయో అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. మనసు బాగుంటే నొప్పులు తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు అన్నాడట తలనొప్పి తగ్గిపోయింది, ఇన్నాళ్ళ నుంచి తగ్గలేని తలనొప్పి ఇప్పుడు తగ్గిపోయింది, ఏం చేశారు అన్నాడు. మా ఆవిడ ఒళ్ళో తలబెట్టి పడుకున్నాను అంది అన్నాడు అతను. ఎక్కడదో చెప్పరా మీ ఆవిడ అన్నాడట. ఇది నిజమే. ఒక ఒళ్ళో పడుకుని పెట్టు పట్టుకోవడం కానీ, ఒక ఆత్మీయత ప్రేమ ఉన్న చోట కానీ, ఒక మోడీ పిల్లలు అన్యోన్యంగా ఉన్న చోట కానీ, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఏ నొప్పి కనిపించదు. ఎండార్ఫిన్స్, పెయిన్ కిల్లర్స్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, లవ్ ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, ఆత్మీయత రిలీజ్ అవుతాయి. వర్రీస్ ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ కాదు, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. సో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వాలంటే 1 నవ్వాలి, 2 ప్రేమగా ఉండాలి. బీటెక్లో 4th ఇయర్ అనేటప్పటికి విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు నవ్వని ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి, దానికి రిలాక్స్ అవ్వాలి. రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటారు బాడీలో. రోజుకు 2 సార్లు స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్, ఆ సీడీ కూడా ఉందమ్మా. ఆ దాంట్లో చెప్పినట్టు ఒక అరగంట ఈవినింగ్ అరగంట, మార్నింగ్ అరగంట ఎక్సర్సైజ్ చేసుకుంటే 1 మంత్ 2 మంత్స్లో మీరు ఏ పెయిన్ కిల్లర్స్ లేకుండా మీరు గలతేలినట్టుంది అని మీరు పాట పాడుకోవచ్చు. నమస్కారం. రైట్, ఇప్పుడు మరో కాల్లో కి అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేద్దాం. హలో సార్, ఇది రాము అండి. రాము గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి సార్. సార్ ఏం లేదు, నేను మా ఫ్రెండ్స్ తో కలిపి ఒక రూమ్ లో ఉంటున్నామండి. కానీ నా రూమ్మేట్ ఒక అతను రెగ్యులర్ గా ఈ యూట్యూబ్ లో, నెక్స్ట్ ఈ కంప్యూటర్ లో, మొబైల్ లో రోజు ఈ బూత్ బొమ్మలు ఇవి రెగ్యులర్ గా చూస్తున్నారు సార్. దాని వల్ల ఏంటంటే మీరు రూమ్ కు వచ్చినా కూడా అసలు ఉండలేకపోతున్నాం. దాంతో ఎలాగైనా మార్పించాలని ట్రై చేస్తాం, కానీ వాడి వల్ల కావట్లేదు. బాగా ఏంటి అయిపోయి రూమ్ నుంచి బయటకు అసలు రావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే మొన్న ఒక క్లయింట్ నేను అమెరికా నుంచి వచ్చారండి, వర్జీనియా డాక్టర్. ఆవిడ 2 ఏళ్ళ యూట్యూబ్ నుంచి రాలేదు, రూమ్ లో ఉండిపోయింది ఆవిడ. 2 ఇయర్స్ డాక్టర్, దాంతో థైరాయిడ్ గ్రంథి ఇంత వాచిపోయింది, ఆవిడ యుట్రస్ ఇంత అయిపోయింది. 37 ఏళ్ళు అండి ఆవిడకి, పిల్లలు లేరు. ఇప్పుడు 3 పిల్లలు టాబ్లెట్లు వచ్చేస్తున్నాయి. ఇండియా తీసుకొచ్చారు, మొన్న నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆ యూట్యూబ్ అలవాటు అన్ని తీసి డిప్రెషన్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్జీని అమెరికా వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇది ప్రాబ్లం ఏమవుతుంది, ఫోనోగ్రఫీ ఎక్కువ చూసి వాళ్ళకి ఈ ఫోనోగ్రఫీ మ్యానీ అంటుంది. ఇలా చూడడం వల్ల వాస్తవానికి నిజానికి ఊహకి మధ్య ఏమి తేడా తెలియదండి. వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఎవరు కనిపించినా సరే బూతుగానే కనిపిస్తుంది. ఇమీడియట్గా ఈ ఫోనోగ్రఫీ, ఈ హార్డ్ కోర్ సెక్స్ అంటారు దాన్ని, దీన్ని మార్పించకపోతే మిమ్మల్ని అందరూ హోమోసెక్సువల్స్గా మార్చేస్తాడు ఆయన. చూడు పిన్నమ్మ అంటే తిరగాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తుంది మీకు. అంచేత ఏంటంటే, 1, ఆ రూమ్ నుంచి మీరు బయటకు వెళ్ళిపోయి వేరే రూమ్లో తీసుకోవాలి, ఫస్ట్ సేఫెస్ట్ మెథడ్. 2, ఆ అబ్బాయిని కన్విన్స్ చేసి, మీ రూమ్మేట్ని కన్విన్స్ చేసి నా దగ్గర థెరపీ తీసుకురావాలి. అతను కూడా ఎవర్షన్ సెక్సువల్ హార్డ్ కోర్ ఎవర్షన్ థెరపీ ద్వారా అతన్ని క్లీన్ చేసి, క్లీన్ అండ్ గ్లీన్ అండ్ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి క్లీన్ చేసి మీ ఫ్రెండ్ అని మీకు అప్ చెప్తాం. ఈలోగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, వీలైనంత వరకు ఆ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితుల వల్ల కూడా మనం అలా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఏ గూటి పక్స్ ఆ పలికి పలుకుతుంది అన్నట్టుగా ఏ రూమ్లో ఉన్న వాళ్ళు అలవాట్లు వస్తాయి. మీ పక్క ఫ్రెండ్ కానీ బిల్ గేట్స్ అనుకోండి, డెఫినెట్గా బిల్ గేట్స్ అంత కోటీసుడు కాకపోయినా హాఫ్ లెవెల్ కానీ మీరు కోటీసుడు అయిపోతాడు. అక్కడ వేదం అనుకోండి, మనం ఏదో ఆలోచన వస్తాయి. అంచేత పాల్లో మనం నీళ్ళు వేసాం అనుకోండి, నీళ్ళు పాలు అయితే పాలు నీళ్ళు అవుతాయా, ఆటోమేటిక్గా నీళ్లు అన్ని పాలుగా మారిపోతాయి. అలాగే పాల్లో ఇంత పాయిజన్ వేసాం అనుకోండి, పాలు అంతా పాయిజన్ అయిపోతుంది. అంచేత ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తే మనం చెడుకోపోతాం, మంచివాడితో స్నేహం చేస్తే మహానుభావుడు అవుతాం. రోల్ మోడలింగ్ అంటాం దాన్ని. సో మీరందరూ మహానుభావులు అవ్వాలి, మన కుటుంబాలన్నీ బాగుండాలి. హాట్ హోమ్లు కాదు, స్వీటెస్ట్ హోమ్లు ఉండాలి. వచ్చే వారం మరో టాపిక్తో కలిసే ముందు మీకు మరీ మరీ చెప్తున్నాను, ఏ దురాలవాటు అయినా సరే అది మంచి అలవాటు కూడా ఒకసారి దురాలవాటు అయ్యి ఎలాగో చెప్తాను. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాను, పిల్లం అంటే చాలా ఇష్టమేటండి, సంతోషం, తప్పేముంది అది.
ఆఫీసులో ఉన్నంతసేపు పిల్లమే గుర్తొస్తుందట. మరి ఇది మంచిదా చెప్పండి మీకు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చాడాడు, పిల్లం గుర్తురావడం లేదు, అలా బాస్ భార్య గుర్తొస్తుందట. ఏం బాగుంటుంది చెప్పండి. అంతచేత ఏ అలవాటు మంచో, పిల్లల మీద ప్రేమ కూడా అతిగా ఉండడం, లేదంటే పిల్లల మీద ప్రేమ అతిగా ఉండడం, ఎనీథింగ్ ఈజ్ అడిక్షన్. అంతచేత ఆ అడిక్షన్స్ అన్నీ బయటపడాలి. ఎంత అవసరం, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, అప్పుడు అక్కడ అలా ఉండడమే జీవితం అంటే. ఆ కొత్త జీవితాన్ని పొందాలనుకున్న వాళ్ళు, ఒక గొంగలిపూరుకు సీతాకోక సిలుకుగా ఎలా మారుతుందో అదేవిధంగా మనందరం కొత్త జీవితంలో పొంది కొత్తగా రెక్కలు వచ్చినని కొత్త లైఫ్ పొందడం కోసం ఈ కార్యక్రమం అందరూ బాగుండాలి, బాగుండి తీరుతారు, బాగుండేటట్టు చేసి పూజ నాది. నమస్తే. వచ్చేవారం మరొక అంశంతో కలుద్దాం. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్, ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. VIP, విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.